الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. والذين يبيتون لربهم سجدا وقياما. أبيمانا مطلوب من أندركنا إسلام أبي وادم. السلام عليكم ورحمة الله وبركاته. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరి సత్కర్మల్ని స్వీకరించి ఆమోద ముద్ర వెయ్యాలని, అందరి జీవితాల్లోనూ ఆనందాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా నింపాలని, ఆయు ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఆలు బిడ్డలతో అందరూ సంతోషంగా ఉండేలా దీవించాలని మనఃపూర్వకంగా వేడుకుంటాం. అభిమానమిత్రులారా, ఈరోజు ఖియాముల్ లైల్ సలాతు తరావీహ్. ఖియాముల్ లైల్ సలాతు తరావీహ్ అంటే రాత్రి ప్రార్థన మరియు తరావీహ్. రాత్రి ప్రార్థన మరియు తరావీహ్. ఖియాముల్ లైల్ అంటే రాత్రి మేల్కోవడం. అయితే ఇక్కడ ఖియాముల్ లైల్ అనేది ఏంటంటారు, నమాజు నిమిత్తం మేల్కోవడం. నమాజు చదవడానికి మేల్కోవడాన్ని ఏమంటారు, ఖియాముల్ లైల్ అంటారు. అది నిద్రపోయిన తర్వాత మనం మేల్కొన్నా, నిద్రపోకుండా మనం ప్రార్థన చేసినా రెండు దేని కిందికి వస్తాయి, ఖియాముల్ లైల్ కిందికి వస్తాయి. సరేండి. అలాగే తహజ్జుద్, ఖియాముల్ లైల్ అనేది ఒకటి, రెండోది ఏమిటి, తహజ్జుద్. తహజ్జుద్ ఏంటంటారు, మనిషి నిద్రపోయిన తర్వాత ఒక దశలో లేచి సరేనా అతను చేసే నమాజ్ని ఏమంటారు, తహజ్జుద్ అంటారు. చేసే వ్యక్తిని ముతహజ్జిద్ అంటారు. చేసే వ్యక్తిని ఏమంటారు, ముతహజ్జిద్ అంటారు. కనుక ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తహజ్జుద్ గురించి చెప్పిన మాట ఏమిటంటే, ఫర్జ్ నమాజ్ అనంతరం, ఫర్జ్ నమాజ్ తర్వాత ఘనాపాటి ప్రార్థన ఏది అంటే తహజ్జుద్ నమాజ్ అని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా తన దాసుల గురించి చెప్పిన ఒక మాట ఏంటంటే, వల్లదీన యబీతూన లిరబ్బిహిం సుజ్జదం వఖియామ. అల్లాహ్ దాసులు ఎవరండి, ఎవరు అల్లాహ్ దాసులు, ఎవరైతే సజ్దా స్థితిలోనూ సరేనా ఖియామ్ స్థితిలోనూ రాత్రి గడుపుతారో వారు అల్లాహ్ యొక్క ప్రియతమ దాసులు అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చాడు. కనుక రాత్రి ప్రార్థన మరియు తరావీహ్ అనేది మహా ఘనతతో కూడుకున్న యొక్క ప్రార్థనలు. ముఖ్యంగా తరావీహ్ నమాజ్ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, మన్ కామ రమదాన ఈమానన ఇహ్తిసాబ ఉఫిర లహు మా తఖద్దమ మిన్ జంబి అంటే, ఎవరైతే రమజాను మాసంలో రాత్రి జాగారం చేసి ప్రార్థన చేస్తారో అల్లాహ్ సుబ్హానహు వ తాలా వారి గత పాపాలన్నిటినీ మన్నిస్తాడు అని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేశారు. అయితే తరావీహ్ అనేది రమజాను వరకు పరిమితమైన ఆరాధన అయినప్పటికీ, ఖియాముల్ లైల్ అనేది తర్వాతి 11 నెలలు కొనసాగించాల్సిన యొక్క ప్రార్థన అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అయితే రెండింటినీ ఖియాముల్ లైల్ అని చెప్పడంలో తప్పేమీ లేదు కూడా. ఖియాముల్ లైల్ అంటే రాత్రి జాగారం చేసి నమాజ్ చదవడం, నమ్మ రాత్రి జాగారం చేసి నమాజ్ కనుక దాన్ని తరావీహ్ అంటే, తరవీహ నుండి తరావీహ్ వచ్చిందంటే ప్రతి 4 రకాతుల తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకొని ఉపశమనం లాంటిది పొంది మళ్ళీ ప్రార్థన చేసేవారు కనుక, కనుక విశ్రాంతి లాంటిది అక్కడ చోటు చేసుకునేది కనుక తర్వీహ, తర్వీహ అంటే విశ్రాంతి, కనుక దాని నుండే తరావీహ్ అనేది వచ్చింది. అన్యత హదీసులో మనం తీసుకున్నట్లయితే ఎక్కువ శాతం ఏముంటుంది, ఖియాముల్ లైల్ అనే ఉంటుంది. మన కామ లైలతుల్ ఖద్రి, మన్ కామ రమజాన్, ఖియాముల్ లైల్ అనే ఉంటుంది. సరేనండి, ఇది దానికి సంబంధించిన యొక్క విషయము. ఇక రాత్రికి సంబంధించిన ఘనత విషయానికి వచ్చినట్లయితే, అల్లాహ్ సుబ్హానహు తాలా అన దాదాపు విషయాల్ని రాత్రిలోనే అల్లాహ్ సుబ్హానహు తాలా అవతరింపజేయడం అనేది జరిగింది. కనుక దైవ గ్రంథమైన ఖురాన్ ఇన్న అన్జల్నా ఫీ లైలతిల్ ఖద్ర్, కానీ ఖురాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా రాత్రి సమయంలో కానీ అవతరింపజేయడం అనేది జరిగింది. అలాగే అల్లాహ్ సుబ్హానహు తాలా భూ ఆకాశానికి రావడం అనేది కూడా రాత్రి సమయంలోనే జరుగుతుంది. ఇలా అనేక విషయాలు రాత్రితో ముడిపడి ఉన్నాయి. అంటే రాత్రిలో కేవలం చీకటి మాత్రమే కాదు, శుభాలు కూడా చాలా మస్తుగా ఉన్నాయనే విషయం ఈ సందర్భంలో మనం గమనించాలి. ఇక రెండో విషయం ఏంటంటే, తరావీహ్ నమాజ్, తరావీహ్ నమాజ్ కానీ ఖియాముల్ లైల్ కానీ తహజ్జుద్ కానీ ఇవన్నీ ఏమిటి,
సున్న ముఅక్కద అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా రూఢి అయిన యొక్క విధానం, రూఢి అయిన విధానము. సరేని, కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అటు తరావే ప్రవక్త సల్లల్లాహు వారు వదలలేదు, అలాగే తహజ్జుద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వదలలేదు, ఖియాముల్ లైల్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వదలలేదు. అది రమజాన్ అయినా సరే, రమజానేతర మాసాలైనా సరే. కనుక హజ్రత్ ఆయిషా రదియల్లాహు అన్హా గారి యొక్క ఒక ఉల్లేఖనంలో ఆమె గారు చెప్పిన మాట ఏమిటంటే, రమజాన్లో కానీ రమజానేతర మాసాల్లో కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అధికంగా 11 రకాతులకు మించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రార్థన నమాజ్ అనేది చేయలేదు అని ఆమె సెలవీయడం అనేది జరిగింది. కనుక అభిమానులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా రూఢి అయిన యొక్క సాంప్రదాయ విధానమే ఖియాముల్ లైల్ కూడా, తహజ్జుద్ కూడా, తరావీ కూడా. ఓకేనండి. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తరావీ నమాజ్ జమాత్తు కొంతకాలం చేపించారు, ఆ తర్వాత మానేశారు. ఎందుకు మానారు? ఎందుకంటే ప్రవక్త సలహా వారు అన్నారు, మీ యొక్క ఈ ఆసక్తిని చూసి, మీ ఉత్సాహాన్ని చూసి బహుశా అల్లాహ్ సుబ్హానాహు వతాలా దీన్ని కూడా ఎక్కడ విధిగావించేస్తాడో, ఫర్ చేసేస్తాడో భయంతో నేను మానేశానన్నారు. అయితే ఆయన తర్వాత ఆయన ఆ భయం లేదు కనుక తర్వాత సహాబాలు దాన్ని కొనసాగించారు, సమిష్టిగా తరావీహ్ నమాజ్ చేయడం. అలాగే రమజాను మినహాయించి కూడా ఎవరైనా ఇంటిల్లి పాది ప్రార్థన మనం చేసుకోవాలంటే బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. అయితే మస్జిద్కి వెళ్ళి సపరేట్గా ఇలాంటి ఏర్పాటు చేయడం లాంటిది రమజాన్ ఇతర మాసాల్లో మాత్రం లేదు. అయితే ఇంటి వరకు మనం చేసుకోవడంలో ఎటువంటి ఒక తప్పు లేదు. సరేని, ఇక అభిమాన మిత్రులారా, ఈ ఖియాముల్ లైల్ అలాగే తరావేహ్కి సంబంధించి, తహజ్జుద్కి సంబంధించి మనం ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. అందులో ఒకటేమిటంటే, మనం ఖియాముల్ లైల్ చేయడం వల్ల, తహజ్జుద్ చేయడం వల్ల, అలాగే తరావేహ్ చదవడం వల్ల మనం సరే స్వర్గ ప్రవేశానికి కావాల్సిన సాధనాన్ని సొంతం చేసుకుంటాం. స్వర్గ ప్రవేశానికి కావాల్సిన సాధనాన్ని సొంతం చేసుకుంటాము. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఇన్న ఫిల్ జన్నతి లగూరఫన్ తురా దుహూరుహా మిన్ బుతూనిహా వ బుతూనుహా మిన్ దుహూరిహా లిమన్ అతాబల్ కలాం వ అత్అమ అత్తఆమ్ వ అదామ అస్సియామ్ వ సల్లా బిల్లైలి వన్నాసుమియా. స్వర్గంలో కొన్ని గృహాలు ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే, బయట నిలబడి మీరు లోపల చూశారంటే లోపలిది కనబడుతుంది, లోపల నిలబడి మీరు బయట చూశారంటే బయట మీద కనబడుతుంది. అంత అద్భుతంగా అల్లాహ్ సుబ్హానాహు వతాలా ఆ యొక్క గృహాలను అల్లాహ్ నిర్మించి ఉంటారు. మరి ఈ గృహాలు ఎవరి కోసం అంటే, ఎవరి మాట మంచిదై ఉంటుందో, లేమన్ అతాబల్ కలాం, ఎవరు మంచిగా మాట్లాడతారు. సోదరులు, ఇది చాలా ముఖ్యం సోదరులు. నిజంగా చాలా చిన్న చిన్న విషయాల్లో మన స్పర్ధలు వచ్చేసాయి. సరేనా, ఎందుకు నీ ఎంటుకలు ఎలా ఉన్నాయి, అప్పటికి అతను వేడి ఊళ్ళో ఉండొచ్చు, నాడికి బాగా ఇదైపోతుంది, నా ఎంటుకలు నీ ఏంపట్రా, నేను సరదాగానే చెప్పి ఉండొచ్చు, నాకు అతన్ని అవమానపరచాలని ఉండదు, ఏముండదు. అయితే నా ఎంటుకలు చాలా బహుశా అతను టెన్షన్ వస్తుంది. కానీ గమనించాల్సింది ఏమంటే, మనం ఎదుటి వ్యక్తిలో ఎలాంటిది మనకు కనబడినప్పటికీ అతని ఆ స్థాయిని, గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఏ మాట మన నోటి నుండి మనం పలుకకూడదు. కనుక లిమన్ అతాబల్ కలాం, సరే అలా కాకుండా మంచిగా చెప్పండి, ఎంత అద్భుతంగా ఉన్నాయని. అరే యూనిక్, నీ ఎంట్రుకలు ఇతరులకన్నా యూనిక్ ఉన్నాయి, అంటే సపరేట్. సరే, కనుక అతను సంతోషిస్తాడు. సరే, అలా కాకుండా మనం మొరటుగా మాట్లాడినప్పుడు కొన్ని చిన్న చిన్న విషయాలు అంటే చిలికి చిలికి గాలివాన అయినట్టు గొడవకు దారి తీసే అవకాశం అనేది ఉంటుంది. లేమన్ అతాబల్ కలం అంటే మంచి మాట మాట్లాడి. రెండవది అన్నదానాలు చేపట్టాలి. ఎవరికోసం ఉన్నాయి ఇవి? మంచి మాటలు మాట్లాడే వారికి. రెండవది ఎవరి కోసం? అన్నదానాలు చేపట్టి అనే వారికి. అదామస్యం అంటే, ఇప్పుడు రమజాన్ మాసంలో అల్హమ్దులిల్లాహ్ ఉపవాసాలు ఉంటాం క్రమ తప్పకుండా, రమజాన్ తర్వాత కూడా వీలైతే మనం ప్రతి ఒక్క వారము సోమవారం కానీ గురువారం కానీ ఉపవాసం ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే ప్రతి నెల 3 రోజులు అయ్యామి బీజ్ ఏదైతే అంటారో, 13, 14, 15 ఏదైతే ఉందో ఆ 3 రోజులు కూడా ఉపవాసం ఉండే ప్రయత్నం చేయాలి. మన ప్రయత్నం మనం చేస్తే ఆ 3 రోజులకి 10 పుణ్యాలు అలా అంతా ప్రసాదించాడనుకోండి, 10 ఉపవాసాల పుణ్యాలు. అలా ఏడాది శాంతం అనేది మనం ఉపవాసం ఉన్నప్పుడే అల్లా మనకు ప్రసాదిస్తాడు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన మాట ఏంటంటే, వసల్లా బిల్లైలి వన్నాసునియా. వసల్లా బిల్లైలి వన్నాసునియా, అతను ప్రజలు నిద్రిస్తుండగా లేచి తాను మాత్రం ప్రార్థన చేశాడు. కనుక ఆ స్వర్గపు ఆ ఇల్లు, ప్రత్యేకమైన ఇల్లు ఏవైతే మనం చెప్పామో, అద్భుతమైన ఆ ఇల్లు, ఆ ఇల్లు సొంతం కావాలంటే
ప్రజలు నిద్రిస్తుంటే మనం లేచి ప్రార్థనకు వెళ్ళాలి. కనుక ఇది మనం గమనించాల్సిన విషయం. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వెళ్ళిన తర్వాత చెప్పిన తొలి హదీస్ ఏమిటి తెలుసా మీకు? మదీనా వెళ్ళిన తర్వాత చెప్పిన తొలి హదీస్ ఏమిటా? మక్కా నుంచి వచ్చేసా ఇంకా హామ్ దూసీలైనా చెయ్యొచ్చు, ఇక్కడ మన రాజ్యం ఇది అది అని ఏమైనా ప్రకల్పాలు పక్కారా, గొప్పలు పోయారా? కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మొదటి హదీస్ ఏమిటంటే అఫ్తు సలాం, సలాం సర్వవ్యాప్తం చెయ్యండి, వాతాయిముతాం అన్నదానాలు చేపట్టండి, వసీలుల్ అర్హాం బంధుత్వ సంబంధాలు బలపరచండి, కదా వసల్లు విల్లేని వన్నాసునియా ప్రజలు రాత్రి పూట నిద్రిస్తుండగా మీరు మాత్రం లేచి ప్రార్థన చేయండి, తదుఖులు జన్నత రబ్బుకుం బిసలాం. ఇలా మీరు చేసినట్లయితే మీ యొక్క ప్రభు స్వర్గవనాలలో మీరు నిశ్చింతగా ప్రవేశిస్తారు అని ప్రవక్త సలసం మదీనా వెళ్ళిన తర్వాత చెప్పిన తొలి యొక్క అమృత పలుకు ఏంటంటే ఇది సోదరులారా. కనుక మానవాళి అని దీన్ని పాటిస్తే ఎంత అద్భుతాలు జరుగుతాయి మనం ఊహించవచ్చు. ఏదేమైనప్పటికీ అభిమానం మిత్రులారా, రాత్రిపూట నమాజు నరక ముక్తికి మార్గం కూడా. కనుక అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు తఆలాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి తన కలను వివరించారు. దైవ ప్రవక్త, నేను కలగన్నాను, అందులో ఇద్దరు దైవదూతలు నన్ను నరకాగ్ని వైపు తీసుకెళ్లారు, ఇంకా పడేస్తారేమో నేను భయపడ్డాను, అయితే అందులో ఒక దూత ఉండుకుని నీది తప్పు ఏమీ లేదు అనేది అని నన్ను వాపసు పంపించేయడం అనేది జరిగింది. అంటే ఆ కల విన్న తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాట ఏంటంటే నిఅమర్ రజులు అబ్దుల్లా లౌ కాన యుసల్లీ మిన్ అల్లైల్. ఎంత మంచివాడు అబ్దుల్లా, ఎంత మంచివాడు అబ్దుల్లా, రాత్రిపూట నమాజ్ చదివితే బాగుండు, రాత్రిపూట నమాజ్ చదివితే బాగుండాలి. అంటే ఆ నరకానికి రాత్రిపూట నమాజ్కి లింక్ ఉంది. కనుక అది విన్న మొదలు జీవితాంతం ఒకరోజు కూడా అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు రాత్రిపూట నమాజు వదలలేదు. చూస్తున్నారా ఎంత అద్భుతమైన మాట అండి, ఎంత మంచిగా చెప్పారు చూడండి. అలాగే నిఅమర్ రజులు మంచి మనిషి అని ఎప్పుడు చెప్తున్నారు? రాత్రిపూట నమాజు చదివితేనే ఈ గుర్తింపు వస్తుంది. అలాగే ఐదవ యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే పుణ్యాత్ముల విధానం, రాత్రిపూట ప్రార్థన అనేది పుణ్యాత్ముల విధానం. కనుక ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే అలైకుం బి ఖియామిల్ లైల్, రాత్రిపూట మేల్కొని మీరు ప్రార్థన చెయ్యండి, ఫఇన్నహు దఅబుస్ సాలిహీన ఖబలకుం, మీకు పూర్వం గతించిన గొప్ప వ్యక్తుల సాంప్రదాయం ఏంటి, రాత్రిపూట మేల్కొని ప్రార్థన చెయ్యడము. కనుక అభిమానం ద్వారా ఆయన సెలవిచ్చిన ఒక మాట ఏమిటంటే గమనించండి, ఇది మీ పాపాలను పూర్తిగా మన్నిస్తుంది, ప్రక్షాళిస్తుంది, అలాగే మిమ్మల్ని పాపాలు చేయకుండా ఆపుతుంది. గమనించండి ఈ మాట. ఇది మామూలుగా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే రాత్రులు మేల్కొంటున్నాం సడా, ఇప్పుడు దేని మీద, ఈ స్మార్ట్ ఫోన్ మీదో ఇంకో దాని మీదో దాని మీదో దీని మీదనే గడిపేస్తుంది. ఈ పాపాలే పాపాలు, ఎక్కడికి వెళ్తామో తెలియదు, ఎక్కడికి వస్తామో తెలియదు, ఎప్పుడు నిద్రపోతామో తెలియదు, ఎప్పుడు మేల్కొంటామో తెలియదు, అలా తయారైంది పరిస్థితి కదా. తనకు అదే ప్రార్థన అలవాటు చేసుకుంటే ఏమవుతుంది, వీటన్నిటి నుండి మనం కాపాడబడతాం. ఈ పరికరాలు మనల్ని ఏమి చెయ్యలేవు. అయితే అలాంటి సంకల్పం అనేది మనలో ఉండాలి. ఆరో ఒక విషయం తీసుకున్నట్లయితే అల్లాహ్ ప్రేమ మనకు సొంతమవుతుంది. కనుక ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇద్దరిని చూసి చాలా ఆశ్చర్యపోతాడు. ఇద్దరిని చూసి అల్లాహ్ సుబ్హానహు వతాలా చాలా ఆశ్చర్యపోతాడు. అందులో ఒక వ్యక్తి ఎవరంటే అతను బాగా నిద్రపోతున్నాడు, దుప్పటి కట్టుకుని నిద్రపోతున్నారు, అకస్మాత్తుగా అల్లాహ్ గుర్తుకొచ్చాడు, లేచాడు, దుప్పటి విదిలించాడు, వెళ్ళేసి రుజువు చేసుకుని వచ్చి ప్రార్థన చేస్తుంది. నిజంగా ఈ భార్య భర్త యొక్క పిల్లల మధ్య అనేది నిద్రపోవాలని అందరికీ ఉంటుందైనా సరేనా. అయితే ఎందుకు మేల్కొంటున్నాడు, ఎందుకో సపరేట్ వాళ్ళ నుండి వేరుగా ఆ సమయంలో జరిగిన కాసేపు మళ్ళీ అనేది సమయం ఎందుకు తీస్తున్నాడు, ఎవరి కోసం తీస్తున్నాడు, అల్లాహ్ సుబ్హానహు వతాలా కోసం తీస్తున్నాడు. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా అతన్ని చూసి ఆశ్చర్యపోతాడండి. ఇంత ఇక ఆప్తులు ఇక్కడ ఉన్నప్పటికీ, ఇంతగా ప్రియతమైన వ్యక్తులు అక్కడ నిద్రిస్తున్నప్పటికీ వారి మధ్య నుంచి లేచి వచ్చి నా కోసం నిలబడుతున్నాడు అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆశ్చర్యపోతున్నాడంటే ఎంత గొప్ప విషయం సోదరులారా. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది మనం గమనించాలి. అలాగే స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటాడు అంట దూతలతో, చూడండి నా ఈ దాసుణ్ణి తన పడకను వీడి తన పరివారాన్ని వీడి ప్రార్థన నిమిత్తం వచ్చి నా సన్నిధిలో నిలబడ్డాడు, చూడండి నా దాసుని. నేను నా గొప్పలు చెప్పుకోవడం కాదు, నా గురించి అల్లాహ్ చెప్పడం, అర్థమైందేనా, మన గురించి ఎవరు చెప్పాలా, అల్లాహ్ చెప్తున్నాడు. ఎంత గొప్ప విషయం సోదరులారు గమనించండి. అలాగే ఎనిమిదో ఒక విషయాన్ని మనం తీసుకున్నట్లయితే మనిషి కీర్తి గౌరవం ఎందులో ఉంది అంటే అభిమానం ద్వారా రాత్రిపూట నమాజులో ఉంది. కనుక ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి జిబ్రీల్ అలైహి సలాం సెలవిచ్చిన మాట ఏంటంటే షరఫుల్ ముమిన్, విశ్వాస యొక్క గౌరవం
రాత్రిపూట ప్రార్థనలో ఉంది. అలాగే విశ్వాసి యొక్క కీర్తి ప్రజల నుండి ఏమి ఆశించకుండా ఉండడంలో ఉంది. అది ప్రజల నుండి మనం ఏమి ఆశించకూడదు. ఆ తర్వాత గొప్ప అనుగ్రహం ఏంటి, ఖురాన్ యొక్క పారాయణం. రాత్రి యొక్క మన ప్రార్థనలో ఖురాన్ పారాయణం కనుక మనం చేసినట్లయితే తన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మహా గొప్పగా దీవిస్తాడు. అలాగే అదృష్టం అనేది ఏమిటంటే అభిమానంతులారా, రాత్రిపూట ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇద్దరు విషయంలో తప్ప ఎవరి విషయంలో అసూయ చెందకూడదు. ఇద్దరు విషయంలో తప్ప ఎవరి విషయంలో అసూ చేయడు. ఒకడెవరు, అతనికి అల్లాహ్ ధనం ఇచ్చాడు, అతను అల్లాహ్ మార్గంలో ప్రజల కోసం అనేది దివారాతులు ఖర్చు చేస్తూనే ఉన్నాడు. మరొకరికి అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ నేర్పించే కంఠస్థం చేయించేశాడు. అర్థం లేదా, అతను ఇచ్చిన దివారాత్రులు ఖురాన్ పారాయణం చేస్తూనే ఉన్నాడు. కనుక రాత్రి పారాయణం అనేది ఇందులో ఉందిగా ఇది మనం గమనించాలి. ఇక చివరి విషయాన్ని మనం తీసుకున్నట్లయితే తన కృతజ్ఞతా భావానికి రూపం ఏమిటి, రాత్రిపూట నమాజు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రిపూట ఆయన మామూలుగా 5 పూటల నమాజ్ చేసేవారు, నఫిల్ అన్నీ ఉన్నాయి. అయితే రాత్రిపూటలు మళ్ళీ మళ్ళీ ప్రార్థన చేసేవారు. ఎంతగా ప్రార్థన చేసేవారు అంటే ఆయన కాళ్ళు వాచిపోయి అంతగా ప్రార్థన చేసేవారు. కనుక ఆయిషా రజియల్లాహు అన్హా అడిగారు, రసూల్ అల్లాహ్ సుబ్హానహు వతాలా మీ అన్ని యొక్క పొరపాట్లను తప్పిదాలను మళ్ళీ చేశాడు కదా, మిమ్మల్ని పాపరహితులు చేశాడు కదా, మరి మీరు మిమ్మల్ని ఇంతగా అనేది ఇలా చిత్రహింసకు గురి చేసుకోవడం దేనికి, ఇంతగా మీరు కష్టపడడం దేనికి, బాధన అని అడిగినప్పుడు ప్రవక్త సరసం ఆ సమయంలో చెప్పిన మాట ఏంటంటే, ఇంతలా కరుణించాడు అల్లాహ్ కదా, మరి అఫల ఆకున అర్థం షకూర, మరి నేను కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలియజుకునే దాసుడిగా మారాలి కదమ్మా అని ప్రవక్త మొహమ్మద్ అంత వినయంగా తన ప్రార్థన ఆయన ఏమంటారు దాస్య గుణాన్ని ఆయన చాటుకోవడం అనేది జరిగింది. కనుక అభిమానులారా, అల్హమ్దులిల్లాహ్ రాత్రి ప్రార్థన గురించి ఈరోజు మనం ఎందుకు తీసుకోవడం జరిగింది, అల్హమ్దులిల్లాహ్ రమజాను మాసంలో ఒక మంచి వాతావరణంలో రాత్రి ప్రార్థన మనకు అవకాశం అనేది ప్రాప్తమవుతుంది. ఒక ప్రాక్టికల్ అనేది ఒక ఏమంటారు ఒక ప్రాక్టీస్ లాంటిది మనం చేస్తాం కనుక ఇతర యొక్క మాసంలో సైతం రాత్రిపూట మేల్కొని ప్రార్థన చేసి మనకు కావాల్సింది ఏదైనా సరే అల్లాహ్ సుబ్హానహు మనం అడగచ్చు. అల్లాహ్ సుబ్హానహు తాలా అది బంధుత్వ విచ్ఛిన్నం అలాగే పాపకార్యం కాకుండా ఏదైనా సరే అల్లాహ్ సుబ్హానహు తాలా మనకు ప్రసాదిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు తాలా అన్న వాటిలో మంచిని గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదింతుగాక. జజాకుమల్లాహు ఖైరన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.